నమస్తే మీ పేరే అండి? గులాం హుసేన్. ఏం చేస్తుంటారు? అరటిపండ్ల వ్యాపారం, తోపుడు బండి. ఎట్లుంది వ్యాపారం చూస్తే? వ్యాపారం ఏం నా ఆవరేజ్ ఉంది, ఏం ఎక్కువ ఏం లేదు. రోజుకి ఎంత వస్తుంటారు? అంటే 300 నుంచి 400 ఎక్కువ. ఇప్పుడు చూసుకుంటే మన నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చే ఆదాయం సరిపోతుంది అంట అలా కుటుంబ పోషణకి? లేదా తక్కువ అయిపోతుంది, చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే జగన్ అన్న కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, ఎట్లున్నాయంటారు? సంక్షేమ పథకాలు ఏం బాగాలేవు, అవి అవసరం వచ్చేటివి ఏమి లేవు, అవసరం రాని ఉన్నాయి. నా కూతురి పెళ్ళి అయింది, 100,000 రూపాయలు ఇచ్చేది ఏం రూపాయి వేలా, నాకు 100,000 రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నా, నెలకు 1,500 వడ్డీ కడుతున్నా. అంటే గతంలో మామూలుగా పెళ్ళి అయితే కొద్దిగా అమౌంట్ ఇచ్చేవాళ్ళు కదా? అదే చెప్తుండేది, గృహం స్కీమ్ కింద మాకు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ సారు, ఇంతవరకు 1 రూపాయి వేలా. నేనేమో 100,000 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని పెళ్లి చేసిన, 1,50,000 రూపాయలతో నెలకు 1,500 వడ్డీ తరుపుతున్నా కట్టుకున్నా. ఇప్పుడు చూసుకుంటే సంక్షేమ పథకాలు ఎట్లున్నాయంటారు? మన ఏం లేవు, పనికి రానివి అవన్నీ వేస్ట్, పనికి వచ్చేటివి చేయాలా. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది ఆల్రెడీ నంద్యాల వచ్చేసి ఒక జిల్లా అయింది, ఇక్కడ అభివృద్ధి చూసుకుంటే ఎట్లుందంటారు? మరి అభివృద్ధి ఏం లేదు, ఎటువంటి రోడ్లు అట్లనే ఉన్నాయి, ఏం అభివృద్ధి ఉంది? డెవలప్మెంట్ అంటే ముందు చుట్టుపక్కల డెవలప్మెంట్ చేయాలా, ఉన్న ఊరు అట్లనే ఉంది, గుంతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే కొత్తగా అంటూ ఏమి డెవలప్ అంటూ ఏం లేదు అంటే? లేదు, జిల్లా అయినాక ఏం లేదు, అభివృద్ధి అనేది ఏం లేదు, మెయిన్ డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే గతంలో చంద్రబాబు పాలన చూసినారు, ఈ 4 ఏళ్లలో జగన్ అన్న పాలన చూసినారు, తేడా ఏముంది అంటారు? మెయిన్ అంటే ఫ్యూచర్ లేదు, ఇందే వచ్చే తరానికి ఫ్యూచర్ లేదు, డైలీ ఉంది అంతేగాని ఫ్యూచర్ అనేది లేదు. వచ్చే నా కొడుకుకి ఫ్యూచర్ లేదు, వాణి కొడుకుకి ఫ్యూచర్ అనేది ఏం లేదు, అదే అనమాట. ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది లేదు, ముందస్తు అనేది ఏం లేదు, ఎర్రగాడి గడుపుకుంటుండాలా పోతుండాలి అంతే. గతంలో చూసుకుంటే మనకి ఎక్కడైనా పోయినా 5 రూపాయలకి అన్నం అనేది అన్న క్యాంటీన్ల ద్వారా దొరికేది, ఇప్పుడు ఏమైనా ఉందంటారు? ఏం లేదు, 50 రూపాయలు పెట్టాలి టిఫిన్కు, భోజనానికి 100 రాత్రి ఏమైనా మందు తాగాలంటే 300 అంతే. అధికారంలోకి వచ్చినాక మద్యం నిషేధం చేస్తాను కదా, ఎట్లుంది మరి చేశాడా? ఏముందన్నా, అదే చదువు, రాత్రి మందు తాగాలంటే 300 కావాలా? నాకు అలవాటు ఉందనుకో, నేను మందు తాగాలనుకో, 300 మందుకు పెట్టాలా, 400 కూలి? నేను అధికారంలోకి వచ్చినాక మద్యం నిషేధం చేస్తాడు కదా, అన్ని ఆయన మందులే అమ్ముతున్నాడు, ఇవన్నీ నిషేధం చేస్తాడు. మ్యాడోలిస్కి లేదు, రాల్ స్టాక్ లేదు, బింగ్ ఫిషర్ లేదు, ఏం లేదు, అన్ని ఆయన ఉండేవి. అంటే ఇప్పుడు చూసుకుంటే మందు కూడా పక్కన రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో అధికంగా ఉంది అంటున్నారు, రేటు ఎంతవరకు అవసరం అంటారు? త్రిబుల్ ఉంది స్వామి, ఆయన 60కి ఇచ్చినాడు, నేను 180 అంటున్నాడు, అంతే కదా. నాకంటే మందు తాగ అలవాట్లేదు, చెప్పాను వాసం. ఓ 50 రూపాయలు మందు తాగి 30 రూపాయలు అట్టి పండు తీసుకుపోతుండే, వాళ్ళు 200 తీసుకుంటాను, మాకడ ఎవరు వస్తారు? ఏం లేదు అంతా, ఆయనకే జగన్ అన్నాగే. ఇప్పుడు చూసుకుంటేనా నెక్స్ట్ వచ్చేసి 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి, చంద్రబాబు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మళ్ళీ జగన్ అన్న వస్తున్నాడు, మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే బాగుంటారు? నా ఐడియా ప్రకారం బీజేపీ వస్తే బాగుంటాయని నిజం, వాళ్ళు ఉంటే అన్ని కరెక్ట్ లెవెల్ ఉంటాయి, కింది నుంచి పైకి వరకు మిద్దెలో వీళ్ళందుకు మళ్ళా పైన ఏం చెప్తే వీళ్ళు చేయాలంతే.